నేటి తరం యువతలో కొంతమంది జలసాలకు అలవాటు పడుతున్నారు. తమ సరదాలు తీర్చుకునేందుకు డబ్బులు లేకపోతే చిల్లర దొంగతనాలకు, ఇతరత్ర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ బంగారం లాంటి జీవితాన్ని అంధకారమయం చేసుకుంటున్నారు. అయితే వీరు చేస్తున్న చిల్లర దొంగతనాలు ఇప్పుడు పోలీసులు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పోలీసులు దొంగతనాల పట్ల అప్రమత్తం అవడంతో పాటుగా యువతలు అవగాహన కలిగించేందుకు కార్యక్రమాలు చేపడుతున్నారు. యువత పెడదారి పాట పట్టి బంగారు జీవితం నాశనం చేసుకోవద్దని సూచిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో నిరుకుల్లా గ్రామంలో మానేటి రంగనాయకులు స్వామివారి ఆలయం ఫేమస్. అటు వాగుబడ్డన ఉండడంతో పాటు ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. దీంతో ఇక్కడ స్వామివారిని దర్శించుకుని ప్రశాంత వాతావరణంలో కాసేపు గడిపేందుకు భక్తులు సుల్తానాబాద్ నుంచే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివస్తారు. దీంతో ఆలయం ఎప్పుడూ భక్తులతో సందడిగా ఉంటుంది. అయితే ఇలాంటి ఆలయంపై చిల్లర దొంగల కన్ను పడింది. భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నారు. హుండీలో పెద్ద మొత్తంలో డబ్బులుంటాయని భావించి ఆలయం తలుపులు పగలగొట్టి దొంగతనానికి తెగబడ్డారు. ఆలయంలో ఉన్న హుండీలు ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. అయితే వారు ఎన్ని విధాలు ప్రయత్నించి హుండీలు పగలకపోవడంతో గర్భగుడి తలుపులు పగలగొట్టి అందులో లభించిన కొంత నగదు ఎత్తుకెళ్లారు. ఆలయ ప్రధాన ద్వారం పగలగొట్టి గర్భగుడిలోకి ప్రవేశించి కనిపించిన కొంత నగదు ఎత్తుకెళ్లారు. కానీ అక్కడ పక్కనే ఉన్న ఉత్సవ విగ్రహాలు ఇతర సామగ్రిజులకు వెళ్లకుండా కేవలం నగదు మాత్రమే తమ వెంట తీసుకెళ్లారు. అనంతరం అక్కడికి సమీపంలో ఉన్న ఎల్లమ్మ పెద్దమ్మ ఆలయాలపై కూడా చిల్లర దొంగలు దొంగతనాలు తెగబడి అమ్మవారి మెడలో ఉన్న పుస్తలితాళ్ళు హుండీలు ఎత్తుకెళ్లారు. ఆలయాల్లో దొంగతనం సమాచారం అందుకున్న సుల్తానాబాద్ పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే ఆలయంలో ఉన్న ఉత్సవ విగ్రహాలు ఇతరత్ర సామాగ్రి జోలికి వెళ్లకుండా కేవలం నగదే తీసుకెళ్లడంతో ఇది చిల్లర దొంగల పని అని పోలీసులు భావిస్తున్నారు. క్లూస్ టీమ్తో దర్యాప్తు చేస్తున్నారు. అయితే గత 2 ఏళ్ల క్రితం ఆలయంలో సీసీ కెమెరాలు ఉండేవట. కానీ అప్పుడు దొంగలు కెమెరాలు ఎత్తుకెళ్లారట. ఊరికి దూరం ఉండటం 2 జిల్లాల సరిహద్దు కావడంతో పోలీసుల నిఘా వైఫల్యం కూడా ఉందని పలువురు చర్చించుకుంటున్నారు. ఏదేమైనా దొంగలను తొందరగా గుర్తించి కఠినంగా శిక్షించాలని ప్రజలు కోరుతున్నారు.